శుభం భయాదవు శ్రీగురుభ్యో నమః. సింహరాశిలో ఉన్న ఇంకొక నక్షత్రం ఏంటంటే పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి రవి. ఈ రవి శుక్రులు ఇద్దరు అక్కడ ఉండడం వలన బేసిక్గా పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఒక సమస్య వస్తుంది. ఏంటంటే రవి ఇంట్లో ఉన్న శుక్రుడు యొక్క నక్షత్రం, శుక్రుడు కానీ రవితో కలిసిన రవి ఇంట్లో ఉన్న మనం ఏం చెప్పుకుంటామంటే అస్తంగతుడు అవుతామని చెప్తాం, అంటే బలం తగ్గిపోతుంటాం. మఖ నక్షత్రానికి ఇబ్బంది ఉండదు, ఉత్తర నక్షత్రానికి ఇబ్బంది ఉండదు, కానీ మధ్యలో నలిపేవాడు అంటే పుబ్బా నక్షత్రం వాడు. ఎస్టాబ్లిష్ అయ్యి సక్సెస్ఫుల్ అవుదామని అనుకున్న టైం ఏదో ఒక కారణం వల్ల ఆ యోగం పూర్తిగా అందలేక మానసిక ఒత్తిడి పొందేవాడు ఎవరంటే పుబ్బా నక్షత్రం వాళ్ళే. ఈ రెండు నక్షత్రాల మధ్య ఉన్నాడు. కేతుకి ఇబ్బంది లేదు మఖ నక్షత్రానికి. తర్వాత వచ్చి ఉత్తరా నక్షత్రం రవి అధిపతి. సో రవి సొంత ఇంట్లోనే ఉన్నాడు, అంచేత వాడికి యోగాన్ని ఇచ్చేస్తాడు. ఈ రెండింటి మధ్యలో కూర్చున్నాడు అంటే పుబ్బా నక్షత్రం వాడు, సింహ శుక్రుడు అధిపతి మాట. ఈ శుక్రుడు అధిపతి ఉన్నవాడికి ఏంటంటే మనకు గురుదృష్టి పడినా గురు శుక్రులతో సమవుజ్జులు అయిపోయారు అక్కడ. ఆ నక్షత్రం వాళ్ళకి న్యూట్రల్గానే ఇస్తారు కదా పెద్ద బెనిఫిట్ ఏమి ఇవ్వడం. గురువు ఉన్నాడు అక్కడ, దృష్టి పడింది, కానీ ఏదో కొంచెం కష్టం నుండి బయటపెట్టడానికి దానికి ఉపయోగపడతాయి. కానీ అద్భుతమైన కార్యాలు మాత్రం చేయించడానికి అవకాశం ఉండదన్నమాట. అది ఒక నెగిటివ్, అంటే నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు, న్యూట్రల్గానే వెళ్తుంది చెప్తామన్నమాట. అలాగే శని ఆరింట్లో ఉండడం వలన ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది సింహరాశి వారికి. అలాగే కుజుడు యొక్క గమనం ఏదైతే ఉందో అది కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. అన్నిటికన్నా ముఖ్యంగా రాహువు యొక్క గమనం చాలా బాగుంది వీళ్ళకి. ప్రస్తుతానికి లాభస్థానం ఉన్నాడు, ఆ తర్వాత సెప్టెంబర్ 13 తర్వాత రాజ్యంలోకి వెళ్తాడు. కాబట్టి రాహు వలన శని వలన ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది తప్ప ఇంకా వేరే గ్రహాల వల్ల రాదు. ఈ రాహు ప్లస్ మనకు చూసుకుంటే శనీశ్వరుడు అంటే ఇవి రెండు మనకు అసలు నిజ జీవితంలో చెడు గ్రహాలు కింద చెప్పుకుంటాం, కానీ ఇక్కడ పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఏంటంటే ఈ రెండు గ్రహాలు ఒక పాజిటివ్గా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఒక స్ట్రెంగ్త్ ఇస్తుందన్నమాట. మాయాధనం ఇవ్వడానికి రాహు ఉపయోగపడతాడు. ఆరోగ్యంగా ఉంటూ అనుకున్న సాధించడానికి శని ఉపయోగపడతాడు పుబ్బా నక్షత్రం. అంటే మన సింహరాశి అండి, రాశ్యాధిపతి రవి కదా, శని వల్ల మనకు లాభం ఏంటి, శనికి రవి పదవి కదా అని ఒక లాజిక్ కూడా మాట్లాడతారు. కానీ మన నక్షత్రాల గురించి మాట్లాడతాం కాబట్టి మీ నక్షత్రానికి మాత్రం డెఫినెట్గా శని రాహు యొక్క అనుగ్రహం మాత్రం సంపూర్ణంగా ఉంటుంది తప్ప మిగిలిన గ్రహాల కంటే అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. శుక్రుడు యథావిధిగా మీ నక్షత్రాధిపతి శుక్రుడే కాబట్టి అదేమి సమస్య కాదు. శుక్రుడు అక్కడ బలహీనమై ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి శుక్ర సంబంధమైన హోమము లేదా శుక్ర సంబంధమైన డైమండు వైట్ జెర్కో అని ఇటువంటి కూడా ఎప్పుడు చేతికి ఉండాలని చెప్తాం. స్పెషల్లీ పుబ్బా నక్షత్రం వాళ్ళకి, ఎందుకంటే పుట్టుకతోనే ఒక బలహీనంగా పుడతారు వాడు. అన్నీ తెలుస్తాయి, తెలివితేటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ చేసిన తర్వాత 100 రూపాయలు పని చేసిన తర్వాత మనం 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ 50 రూపాయలు చేతిలో పెట్టి మిగిలిన 50 నెమ్మదిగా ఇస్తానంటాడు అనమాట. దానివల్ల ఎంతో మానసిక ఒత్తిడి పొందుతారు. కారణం ఏంటంటే నక్షత్రాధిపతి వీక్ అయిపోయాడు కాబట్టి, శుక్రుడు వీక్ అయిపోయాడు అంటే మఖ నక్షత్రమే ఆ మూడు నక్షత్రాలలో మఖ అనేది బలహీనమైన నక్షత్రం అయిపోయింది అక్కడ. సో ఇక్కడ వీళ్ళేంటంటే ఒక డైమండ్ పెట్టుకున్న వైట్ జెక్కాన్ పెట్టుకున్న వీళ్ళు కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది, కాన్ఫిడెంట్గా ఏదైనా చేయగలుగుతారు. ఇలాగ ఉంటుండగానే వీళ్ళు ఇంకొక పాయింట్ ఏంటంటే శుక్రుడు గమనం ఏదైతే ఉందో అన్ని రాశుల్లో తిరుగుతూ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ వస్తున్నాయి కాబట్టి సెప్టెంబర్ నుండి చూస్తే కర్కాటకం, కర్కాటకంతో మళ్ళీ సింహరాశిలోకి వస్తాడు. అక్కడ నిజంగానే బలహీనమై ఉంటాడు కొంతకాలం, ఆ తర్వాత కన్యలోకి వస్తాడు, అందులో నీచబడి ఉంటాడు, తర్వాత స్వచ్ఛతంగా వస్తాడు. అంటే శుక్రుడు అంటే నక్షత్రాధిపతి అయిన శుక్రుడు ప్రస్తుతానికి కర్కాటకలో ఉన్నాడు కాబట్టి సెప్టెంబర్ 1 టైంలో అక్కడ నుండి వాడు సింహరాశి, కన్యారాశి అంటే రెండు రాశులు దాటేంత వరకు సుమారుగా 3 నెలల కాలం చిల్లర దిగాడు వాడుకు, వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ వాళ్ళు తులారాశిలోకి వస్తే కానీ స్వచ్ఛంద్రంగా శుక్రుడు వచ్చేంతవరకు ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే శుక్రుడు అధిపతి అయిన శుక్రుడు వీక్గా ఉన్నాడు కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని శుక్ర సంబంధమైన హోమం కానీ డైమండ్ కానీ పెట్టుకుంటే బాగా మంచి ఫలితాలు ఇస్తాయి. అదొక పాయింట్. నిత్యం అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి చండి కానీ దుర్గా కానీ ఏదో ఒకటి అమ్మవారి యొక్క అనుగ్రహం మూలమంత్రాన్ని తీసుకుంటూ సాధన చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే దానివల్ల ఏంటంటే నక్షత్రానికి ఉన్న దోషం అనేది దూరమవుతుంది. సింహరాశిలో పుబ్బా నక్షత్రంకి ఎటువంటి సమస్య వచ్చింది కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందడానికి ప్రయత్నించండి, అమ్మవారి గుడికి వెళ్ళడానికి ప్రయత్నించండి.
కుంకుమార్చన చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రాహు 10th హౌస్లోకి వచ్చేస్తాడు సెప్టెంబర్ 12 తర్వాత. వచ్చేసాడంటే ఏదో రకమైన మాయధనం ఇవ్వడం ప్రయత్నం చేస్తాడు. అవన్నీ ఒక ఎత్తు. కానీ నక్షత్రాలు రెండు నక్షత్రాల మధ్య పడ్డ బొమ్మా నక్షత్రం ఏదైతే ఉందో దానికి సింహరాశిలో ఉండడం వల్ల దానికి కొంత దోషం అనేది బై బర్త్ ఉంది. దాన్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి చిన్న ప్రయత్నంగా మనం చేసుకుని ముందుకెళ్తే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం వియాత. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.